మొక్కలంటే ఆమెకు ప్రాణం, పక్షులంటే మహా ఇష్టం. ఇంట్లోనే గూళ్లు కట్టి వాటికి నివాసం ఏర్పరిచారు. వేసవి కాలంలో దాహార్తి తీర్చేందుకు నీళ్లు, ఆహారం అందిస్తున్నారు. ఉడతలతో స్నేహం చేస్తూ ప్రకృతిపై ప్రేమను కనబరుస్తూ తనలో ఉన్న సేవాగుణాన్ని చాటుకుంటున్నారు హన్మకొండకు చెందిన అనితారెడ్డి. కాస్త స్థలం ఉంటే చాలు, ఇంకో గది కడదాం, మరో ఇల్లు నిర్మిద్దామని చాలా మంది అనుకుంటారు. హన్మకొండకు చెందిన అనితారెడ్డి మాత్రం అందుకు భిన్నం. ఇంటి చుట్టూ దాదాపు 300 మొక్కలను పెంచుతూ నందనవనంలా తీర్చిదిద్దారు. పూలు, పండ్ల చెట్లతో పాటు ఔషధ మొక్కలను పెంచుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. ఇంట్లో చాలా రకాల మొక్కలు ఉండటంతో సీతాకోక చిలుకలు, పక్షులు, పండ్ల కోసం ఉడతలు వస్తున్నాయి. ఇంట్లోకి వచ్చే ఉడతలకు ఉడతాభక్తిగా సాయపడుతున్నారు అనితారెడ్డి. వాటికి స్వయంగా ఆహారం తినిపిస్తూ మచ్చిక చేసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వీటితోనే అనితారెడ్డికి కాలక్షేపం. ఇంట్లో చిన్న గూడును కూడా ఏర్పాటు చేశారు. పక్షుల కోసం ఇంటి చుట్టూ సహజ సిద్ధంగా గూళ్లు కట్టారు. వేసవిలో కోతులు, కుక్కలు, పక్షుల దాహార్తి తీర్చేందుకు నీటిని అందుబాటులో ఉంచారు. ప్రకృతిని రక్షిస్తే అదే మనల్ని కాపాడుతుందని చెబుతున్నారు అనితారెడ్డి. ప్రకృతిని మనం ఇష్టపడితే ప్రకృతి మనకి చాలా అందిస్తుంది అనేది నా నమ్మకం. పండ్లు, కూరగాయలు, చెట్లు, ఔషధ మొక్కలు దాదాపుగా మా ఇంట్లో 300 పైన ఉంటాయి. ఫస్ట్ నెమ్మదిగా పక్షులు రావడం మొదలైంది. గింజలు వేయటం, కొర్రలు వేయటం ఇలా స్టార్ట్ చేసాం. ఫ్లవర్స్ ఉండేటివి ఉంటాయి, వాటిని స్టార్ట్ చేసిన తర్వాత బటర్ఫ్లైస్ రావటము, నెమ్మదిగా ఉడతలు రావటం మొదలైంది. అందులో ఒక ఉడితే చాలా ఇష్టంగా వస్తుంది, అంటే చంటపిల్లలతో స్నేహం చేసినట్టే అనిపిస్తుంది నాకు. దానికి పల్లీలు అంటే చాలా ఇష్టం, అలాగే పిల్లులు కూడా అంతే. మా ఇంట్లో కుక్కని పెంచుతాము, బంధించి చేయటం అనేది నా కాన్సెప్ట్ కాదు. మనుషులే కాదండి, ప్రేమకి పశుపక్షాదులు కూడా బానిసలే. ఎందుకంటే మనం ఎంత ప్రేమగా మనం చూస్తామో తిరిగి అంత ప్రేమని పంచుతావు అవి. అది తెలియక చాలా మంది చెట్లు కొట్టేయడాలు, పక్షులకి ఎటువంటి నివాసాలు లేకుండా చేయడాలు చేస్తున్నారు. ఎండాకాలంలో నీళ్లు, ఆహారం దొరక్క ఎన్నో మూగజీవాలు చనిపోతున్నాయని, వాటిని రక్షించాలని అనితారెడ్డి కోరుతున్నారు.